ఎక్స్కావేటర్లు బకెట్ వీల్ ఎక్స్కావేటర్ బకెట్ వీల్ ఎక్స్కేటర్లో వీల్ డ్రైవ్ వీల్ బూమ్ ట్యూబ్ లేబుల్ ఇంకా రోప్ పులింగ్ అరేంజ్మెంట్ క్రేన్ కౌంటర్ వెయిట్ బూమ్ ఈ కౌంటర్ వెయిట్ బూమ్ కాడ మొత్తం అంత బరువు అనేది ఒక సైడ్ను పడుతుంది ట్రాన్స్ఫర్ బూమ్ అనేది చిన్నపాటి బరువు పడిన దాంట్లో కొన్ని అరేంజ్మెంట్స్ని అది మెయింటైన్ చేసుకుంటుంది ఇది త్రీ డైమెన్షనల్లో బకెట్ వీల్ ఎక్స్కావేటర్ न्यूमेरिकल बकेट व्हील एक्सकावेटर कैपेसिटी कैपेसिटी ఎంత ఉంటుంది బకెట్ व्हील एक्सकेवेटर की इनर वैल्यू ऑफ सिंगल बकेट इन लीटर एस नंबर ऑफ बकेट डिस्चार्ज बाय मिनट एसएफ स्वेल फैक्टर नंबर ऑफ बकेट इन व्हील जेड इन आरपीएम एन कैपेसिटी మొత్తం థియరటికల్ గా ఉన్న ఈ ఫార్ములోని బేసిస్ కొని దాని యొక్క బరువుని వెయిట్ని కెపాసిటీని క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఇవ్వడం వల్ల చిన్నది ఏంటంటే క్యూబిక్ మీటర్ పర్ అవర్ సర్ఫేస్ మ్యాన్ వల్ల అప్లికేబుల్ కండిషన్స్ ఏంటి మెరిట్స్ ఏంటి డిమెరిట్స్ లాభాలు నష్టాలు కంప్రెసివ్ స్ట్రెంత్ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ కేజీస్ పర్ సెంటీమీటర్స్ రాక్ షుడ్ బి బ్రిటల్ ఇన్ నేచర్ అంటే రాక్ అనేది క్వాలిటీ ఉండకపోవడం కంప్రెసివ్ ఒత్తిడి అనేది ఎక్కువ జరగడం త్రీ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ కేజీస్ పర్ సెంటీమీటర్ స్క్వేర్లో జరగడం ఇంకా ఆర్క్యూడీ నాట్ వెరీ హై అంటే దాంట్లో క్వాలిటీనెస్ తగ్గిపోవడం కానీ ఇన్క్లైనషన్ స్టార్ట్అప్ టు టెన్ డిగ్రీస్ వన్ ఇన్ సిక్స్ ఇవన్నీ మెయింటైన్ చేసుకోవడం సెలెక్టివ్ మైనింగ్ అంటే ఎంచుకున్న మైన్లోనే వేయాలి థిన్ సిమెంట్ థిక్ సీమ్ అనేది ఎక్కువగా ఏర్పడతాయి ఎక్స్ప్లోజివ్ ఫ్రీ మైనింగ్ దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్స్ప్లోజివ్ ఫ్రీ మైనింగ్ అంటే ఎక్కువగా ఎక్స్ప్లోజ్ చేయడానికి ఫ్రీ ఉంటుంది ఈ విధంగా ఇలాంటి కండిషన్లోనే ఈ అప్లికేబుల్ కండిషన్లోనే పని అనేది జరగాలి క్వాలిటీ రేషియో అన్నిటిని ఇంకా దాని యొక్క నేచర్ ఆ సైడ్ సూట్ అవుతుందా ఓపెన్ కాస్ట్ చేయడానికి నెక్స్ట్ వచ్చేసి డి మెరిట్స్ వచ్చేసి సర్ఫేస్ మ్యాన్ ఓపెన్ కాస్ట్ మ్యానింగ్ వల్ల మెరిట్స్ ఏంటి కంటిన్యూస్ ఆపరేషన్ ఎక్స్ప్లోజింగ్ ఫ్రీ బాంబులు పెట్టడం కానీ అంటే డిటోనేటర్స్ అటాచ్ చేయడం కానీ ఫ్రీగా జరిగితే సౌండ్ పొల్యూషన్ కంట్రోల్ ఉంటుంది నో నీడ్ డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ ఇన్ ద కూల్ సిమ్ బ్లాస్టింగ్ కూల్ సిమ్లో బ్లాస్టింగ్ అనేది ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు డ్రిల్లింగ్ అనేది ఎక్కువ ఉండదు ఐఓఎంఎస్ ఎకో ఫ్రెండ్లీ మైనింగ్ అంటే ఎకో ఫ్రెండ్లీ అంటే నేచర్కి సూటబుల్గా ఉంటుంది థిన్ సిమ్ మైనింగ్ ఉంటుంది తిక్ సిమ్ మైనింగ్ పాసిబుల్ అవుతుంది సెలెక్టివ్ మైనింగ్కి ఎంచుకోవడం ఒక అడ్వాంటేజ్ ఇంకా ఇంప్రూవింగ్ నెసలిటీ ది బెస్ట్ క్వాలిటీ కంట్రోల్ లెస్ కాస్ట్ ఉంటుంది ఐ ప్రొడక్షన్ అండ్ ప్రోడక్ట్ ఉంటుంది వర్కింగ్ సర్ఫేస్ వచ్చేసి పాసిబుల్గా ఉంటుంది ఆపరేషన్ ప్రొసీజర్ అనేది సింపుల్గా ఉంటాయి కాన్సన్ట్రేషన్ వర్కింగ్ మంచిగా ఉంటుంది బెటర్ సూపర్వైజింగ్ ఉంటుంది నో నీడ్ ఆఫ్ ఇన్పిట్ క్రషర్ ఇలాంటి క్రషర్ అనేది ఇన్పిట్గా అవసరం లేదు అంటే తుక్కు తుక్కు వేయడానికి ముక్కలు ముక్కలు వేయడానికి ఇలాంటిది అవసరం లేదు డిమెరిట్స్ ఆఫ్ సర్ఫేస్ మైనింగ్ టెక్నాలజీ మోర్ ప్రొడక్షన్ అవస్ట్ ఓవరాల్ యాంగిల్ ఆఫ్ స్లో బెంచ్ వల్ మనం ఓపెన్ కాస్ట్లో చూస్తే యాంగిల్స్ తోటి స్లోబ్లో రౌండ్గా ఉంటాయి వాటిని బెంచ్ నిర్మాణానికి ఎక్కువగా గ్రాడ్యువల్ ఇంక్రీజ్ విత్ సక్సెసివ్ కట్ బై ద సర్ఫేస్ మైనర్ అవి చేయడానికి చాలా టైం పడుతుంది ప్లస్ ఓవర్ అండ్ వేస్టేజ్ చాలా అవసరం ఉంటుంది దెర్ ఈస్ డేంజర్ ఆఫ్ ఫాలింగ్ డౌన్ ఆఫ్ మిషన్స్ వైల్ గివింగ్ ద లాస్ట్ కట్ డేంజర్ అనేది ఏర్పడుతుంది ఇప్పుడు లాస్ట్ కట్ మిషన్ తోటి ఇక్కడ లాస్ట్ కట్ అనేది ఫాలింగ్ డౌన్ అనే పడుకోకుండా చూసుకునేందుకు వాటి యొక్క నిర్మాణం కరెక్ట్గా ఉండడానికి అది లాస్ట్ కట్ అనేది కరెక్ట్ ఇవ్వకపోతే మొత్తం అన్నీ కొలాబ్స్ అయిపోతాయి అదొక ప్రమాదం కెపాసిటీ వచ్చేసి ఫైవ్ లాక్స్ టన్స్ పర్ ఇయర్ బై వన్ ఆర్ టూ సర్ఫేస్ మైనర్ డిపెండ్ అపాన్ ద కెపాసిటీ డిఫికల్ట్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ మేనేజ్మెంట్ ఇంకా చూసుకుంటే కటింగ్ స్పీడ్ వన్ మీటర్ పర్ సెకండ్ కాస్ట్లీ ఎక్విప్మెంట్ అయ్యి వస్తుంది అంటే విలువైన ఎక్విప్మెంట్ యూజ్ చేయాల్సి వస్తుంది ఐఆర్ఆర్ ఫోర్ షావల్ డంపర్ కాంబినేషన్ ఇస్ ఐ సే టూ ట్వంటీ సెవెన్ పాయింట్ థర్టీ ఎయిట్ పర్సెంట్ ఆర్ మోర్ అంతకన్నా మించి ఐఆర్ఆర్ ఫోర్ షావల్ డంపర్స్ అనే దాని కాంబినేషన్కి తగ్గట్టి వాడాలి ఐఆర్ఆర్ సర్ఫేస్ మైనరీస్ లెస్ సే ఎయిటీన్ పాయింట్ థర్టీ సెవెన్ పర్సెంట్ ఆర్ లెస్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఇన్ ఓపెన్ క్యాస్ట్ మైనింగ్ ద స్టేట్ ద ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయన్సెస్ ఆఫ్ ద సెలక్షన్ ఆఫ్ ద ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ట్రాన్స్పోర్ట్ సిస్టం అంటే పంపించడం ఒక ప్రోడక్ట్ని దాన్ని అనుకున్న వేలో దాన్ని డెస్టినింగ్ చేర్చి దాని నుంచి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ జరగడమే ట్రాన్స్పోర్టేషన్ అంటారు ఇది మైన్లలో కన్వేయర్ బెల్ట్ నుంచి కొన్ని కంటిన్యూస్ మైనర్ ఇలాంటి వ్యక్తి వేగ వెహికల్స్ని యూజ్ చేసి ఇలాంటివన్నీ జరుగుతాయి టైపు సైజ్ అండ్ క్యారెక్టర్స్ గ్రావిటీ స్వెల్ వాటిని అన్నింటినీ బేస్ చేసుకొని ఇవన్నీ ఉంటాయి సెలక్షన్ ఆఫ్ ఆల్ ఏజ్ ఎక్విప్మెంట్స్ డిపెండ్స్ అపాన్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ ఎక్విప్మెంట్ ఎంచుకునేందుకు దానికి కావాల్సింది సిక్నెస్ గ్రావిటీ ఫ్రీ ఫ్లోయింగ్ ఓవర్ బడింగ్ రాక్ హ్యాండిలింగ్ చేస్తుందా లేదా దాంట్లో గంటల గంటల ప్రొడక్షన్కి తగ్గట్టు టైంకి అనుకూలంగా నెలకి ఇంత సంవత్సరానికి ఇంత అనుకున్నట్టు ఆ ఎక్విప్మెంట్ వర్క్ ఇస్తుందా అన్ని కండిషన్లు సర్ఫేస్లో టేరాలు హిల్స్ ఏరియాలో కావచ్చు ఇంకా గ్రేడియంట్ ఎక్కువ ఉన్న ఏరియాలో కావచ్చు అది అనుకున్న విధంగా పని పూర్తి దాని మొబైలిటీ కండిషన్ ఎలా ఉంటుంది కంటిన్యూస్ ఆర్ నన్ కంటిన్యూస్ ఆపరేషన్ మ్యాక్సిమమ్ యూజ్ ఎక్కువ డిగ్రీ ఆఫ్ కంపాక్టబులిటీ దాని యొక్క కంపాక్టబులిటీ ఎలా ఉంటుంది వేరియస్ అడ్లీస్ లైక్ క్రాస్ ఓవర్ బ్రిడ్జ్ ఓవర్ హీటింగ్ క్లియరెన్స్ గుడ్ రోడ్ కండిషన్ అండ్ డిస్టిక్ లైక్ వైడ్ ఆన్ ద ఆయిల్ రోడ్ అంటే రోడ్స్ నిర్మాణం చేసుకుంటాము దాని నిబంధన తగ్గట్టు అనుకూలంగా రోడ్ కండిషన్స్ తగ్గట్టు రోడ్స్ అనేవి ఆ రోడ్ని మనం అనుకున్నట్టు పోతుందా సైడ్ క్లియరెన్స్ బుషెస్ తీసేయడం విట్ అండ్ వీక్ రోడ్ కండిషన్ అంటే తడి ఉంటే కూడా బురద బురద ఉన్న ప్రమాదకరం అలాంటి కండిషన్ కూడా గమనించాల్సింది ఇలాంటి అన్నిటిని అర్థం చేసుకొని ఒక ట్రాన్స్పోర్టేషన్ పద్ధతిని అక్కడ కావాల్సినట్టు ఎక్విప్మెంట్ తోటి ప్రొడక్షన్ అనేది జరుగుతుంది ఇలా దీని యొక్క కెపాసిటీ సైకిల్ టైం లోడింగ్ ఎక్విప్మెంట్ షావాల్ కావచ్చు లైన్ కావచ్చు ఫ్రంట్ ఎండర్ లోడర్ బకెట్ ఎక్స్ బకెట్ వీల్ ఎక్స్కవేటర్ సర్ఫేస్ కంటిన్యూస్ మైనర్ ఈ కంటిన్యూస్ మైనర్ కడిగెత్తది బకెట్ వీల్ ఎక్స్కవేటర్ దానిని లిఫ్ట్ చేసుకుంటూ దానిని ఎత్తడం జరుగుతుంది డ్రాగ్ లైన్ కూడా అదే ఎత్తుంది షావల్ కూడా ఎత్తి దానిని ఎక్కడ పంపాలో అడు పంపుతాయి ఇలా వీటిని అన్నిటిని అనుకూలంగా వాడతాం నెక్స్ట్ వచ్చేసి లిస్ట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ డంపర్ బెల్ట్ కన్వేయర్ రైల్స్ రైల్ అంటే తెలుసా మనకు రైల్వేస్ బొగ్గుని తీసుకుపోతాయి బెల్ట్ కన్వేయర్ డంపర్ పైప్ లైన్ ట్రాన్స్పోర్ట్ ఐ యాంగిల్ శాండ్ విత్ కన్వైనర్ ఏర్ ఏరియల్ వే ఏరియల్ వే అంటే రోప్లతోటి బకెట్ పెట్టి అరేంజ్ చేసి దాని నుంచి పోతాయి లిస్ట్ ద టైప్స్ ఆఫ్ డంపర్స్ ఆర్డి రేర్ డిశ్చార్జ్ డంపర్ సైడ్ డిశ్చార్జ్ డంపర్ బాటమ్ డిశ్చార్జ్ డంపర్ ద జనరల్ కన్స్ట్రక్షన్ ఆఫ్ డంపర్స్ ఎక్స్ప్లెయిన్ నీట్ స్కిచ్ డంపర్ గురించి చెప్పాలంటే దాని నిర్మాణం అసెంబ్లీ యాక్జలరీషన్ సిస్టమ్ లాంగ్ విత్ అజరేషన్ సిస్టమ్ దాని ఛాన్సెస్ ఉంటాయి ఇక టైర్లకు కానీ మూవ్మెంట్ కదలడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి ఛాన్సెస్ ఇన్క్లూడ్ ఫ్రేమ్ సస్పెన్షన్ అంటే దాని యొక్క సస్పెన్షన్ అంటే ఆగపడం కానీ దాని బ్రేక్ అయితే కంట్రోల్ ఉండడానికి సస్పెన్షన్ సిస్టమ్ యూజ్ అవుతాయి వీల్ హ్యాండిల్ ఇవ్వడం టైర్స్ని మూవ్ కాకుండా ఇవ్వడం ఇటు అంటుంది ఇప్పుడు బాడీ అసెంబ్బుల్ ఇంకా పవర్ ట్రైన్ దట్ ఈస్ ఇంజన్ ద క్లచ్ ద ట్రాన్స్మిషన్ డ్రైవ్ షాఫ్ట్ అండ్ డిఫరెన్షియల్

అన్నిటినీ బేస్ చేసుకొని దాని షేప్ నిర్మాణం సి షేప్లో ఒక యాంగిల్ పారాబోల్ట్లో ఉంటుంది మనం లారీలలో చూడవచ్చు ఛాసిస్ మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ తోటి మల్టిపుల్ వేలో కనబడతాయి ఇదే ఛాసిస్ టూ యూనిట్ వేరియబుల్ రేట్ స్ప్రింగ్ అసెంబుల్ ఈ విధంగా ఛాసిస్ ఉంటుంది మెయిన్ యూనిట్ కంట్రోల్ బోల్ట్ ఇక్కడ బోల్ట్ అనేది లూజ్ అయితే ఛాసిస్ అన్నీ లూజ్ అయిపోతాయి దాని టైట్ అయితే వర్క్ అయితే ఇది మెయిన్ ఫ్రేమ్ మెయిన్ యూనిట్ అన్నట్టు ఇక్కడ మెయిన్ యూనిట్లో మెయిన్ యూనిట్ సెకండ్ యూనిట్లో సెకండ్ సెకండ్ ప్రాసెస్ ఇవన్నీ డిపెండెడ్గా ఉండి ఒక క్లిప్ తోటి లింక్ అయి ఉంటాయి సస్పెన్షన్ సిలిండర్ సిస్టమ్ దిస్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ టూ బేసిక్ పార్ట్స్ స్టేషనరీ సిలిండర్ ఇస్ సెక్యూర్డ్ టు ద డంపర్ ఫ్రేమ్ ఎట్ ద టాప్ ఆర్ ఎట్ ద సైడ్ అండ్ పిస్టన్ ఈస్ అటాచ్డ్ టూ ద స్పాండల్ ఇక్కడ సస్పెండ్ సిలిండర్ సిస్టమ్ అంటే చార్సెస్కి దగ్గరలో అది అరేంజ్ అయ్యి ఉంటుంది ఇది సేమ్ పిస్టన్ లాగా అచా అటాచడ్ అయ్యి ఒక స్పెండల్ ఇది వీల్స్కి మౌంటెడ్గా కనెక్ట్ అయ్యి ఉంటాయి ఇది సిలిండర్ కలిగి ఉంటాయి ఇవి ఈ విధంగా రెండు భాగాలుగా ఉండడం జరుగుతుంది మీకు చూపించే డయాగ్రామ్లు చూస్తే ఈ విధంగా ఉంటుంది దీని యొక్క అప్పర్ అండ్ లోవర్ ఛాంబర్లో దీని డయాగ్రామ్ వేరియేషన్ మనకు అర్థమవుతుంది రాడ్ ఎక్స్టెన్షన్ వీల్ సైడ్స్ ఇక్కడ సిలిండర్ ఉంటారు చార్సీస్ సైడ్స్ ఇంకా డంపర్ డంపర్ సైజ్ రోడ్ ఎక్స్టెన్షన్ రోడ్ ఎక్స్టెన్షన్ ఫర్ ఆయిలింగ్ సిమ్ సి సెంటీమీటర్స్ రాడ్ 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 అనేది ఈ రాడ్ నిర్మాణం సిలిండర్ యొక్క ఎక్స్టెన్షన్ ఎన్ టు ఛార్జింగ్ ఛార్జింగ్ ప్రెజర్ ప్రెజర్ అప్రాక్సిమేట్లీ కేజీ పర్ సెంటీమీటర్స్ రిమార్క్స్ ఫెంట్ రేర్ ఫెంట్ రేర్ ముందు భాగం వెనుక భాగం తర్వాత చూసుకుంటే బ్రే ఎక్స్పెండెడ్ షూ టైప్ షూ ఫిగర్లు యూపెట్టినట్టు ఇక్కడ పిస్టన్ సిలిండర్ ఉంది రిటర్న్ స్ప్రింగ్ ఉంది డ్రమ్ రొటేషన్ ఉంది లీనర్స్ ఉన్నాయి షూస్ ఉన్నాయి ఇక్కడ చూసినట్టయితే రెండు సెమీ సర్క్యులర్ షూస్ అనేవి అవన్నీ ఒక పొజిషన్లో పిస్టన్ సిలిండర్ తోటి అరేంజ్మెంట్ అయి ఉంటాయి ఆ పొజిషన్లో సిలిండర్ ఆర్ యాక్టివేటెడ్ బై ప్రెస్యూరిజ్డ్ హైడ్రాలిక్ ఆయిల్ అక్కడ ఒక ప్రెస్యూజ్డ్ అంటే ఆయిల్ అనేది ప్రెస్యూజ్డ్ కొద్ది కొద్దిగా ఆయిల్ హైడ్రాలిక్ ఆయిల్ అనేది బయటకు వస్తుంది లీనియర్ ఆర్ సెక్యూర్డ్ ఆన్ ద దౌటర్ ప్రెరిపియర్ ఆఫ్ ద బ్రేక్ షూస్ ద బ్రేక్ షూస్ ఆర్ ఎల్డెడ్ ఇన్ రీట్రాక్టెడ్ పొజిషన్ బై రిటర్నింగ్ స్ప్రింగ్ యాజ్ ఇండికేటెడ్ ఈ విధంగా ఫిగర్ అవుట్లు మనకు చూపించినట్టు అక్కడ బ్రేక్ షూ అసెంబ్లీ ఇట్లుంటుంది ఉంటుంది ఈ విధంగా టైర్ ఉంటుంది టైర్ ట్యూబ్లెస్ టైర్స్ ఉంటాయి ట్యూబ్లెస్ టైర్కి టైర్కి తేడా ఏంటంటే ట్యూబ్లెస్ టైర్లు మొత్తం ఇన్నర్ లో బోల్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ద ఇన్ఫ్లేటెడ్ రబ్బర్ ట్యూబ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి మొత్తం రబ్బరే ఉంటుంది దాంట్లో చూసుకుంటే నెల స్పెషల్ చెక్ ద కుడ్ డ్యామేజ్ చేసారు పంచర్డ్ ద టైర్స్ రెక్టాంగులర్ సెక్షన్ బాడీ ఇదిలో మిషన్ పార్ట్స్ అన్నిటి లోపడి ఉన్న త్రీ డైమెన్షనల్ స్ట్రక్చర్స్ టైప్కల్ బేవల్ గేర్ గేర్ ట్రాన్సాక్షన్ సెన్సేషన్ డిఫరెన్షియల్ ఇంకా డిఫరెన్షియల్ గేర్ సిస్టమ్ ఎలా ఉంటుంది దాంట్లో ప్రొఫైల్ షాఫ్ట్ బెవెల్ పినియాన్ బెవెల్ వీల్ హౌజింగ్ డిఫరెన్షియల్ పినియాన్ క్రోనరింగ్ ఇది స్ప్రెడర్ అంటారు దీనిని కంటిన్యూస్ మైనింగ్ సిస్టమ్ అంటారు ఇది సర్ఫేస్ మైనింగ్లో ఎఫెషియెంట్గా ఓవర్ బడని మెయింటైన్ చేసుకుంటూ నడుస్తుంది ఈ స్ప్రెడర్ ఏమి చేస్తా అంటే ఇదంతా మొత్తం మొత్తం ఏం చేస్తా అంటే స్వెల్లింగ్ ఇండిపెండెంట్గా ఉంటుంది ద్రెసింగ్ బూమ్ ఈ డిజైన్ చూస్తే స్ప్రెడర్ అనేది సింపుల్గా ఉంటుంది ఫ్యూ నెంబర్ ఆఫ్ జాయింట్స్ అనేవి ఉంటాయి ఈ సెలెక్షన్ చూసుకుంటే కెపాసిటీ మెటీరియల్ టు బి ఆల్ ఫెల్డ్ డంపింగ్ రేంజ్ ఫ్లెక్సిబిలిటీ జియోలకల్ పారామీటర్స్ స్లోప్ స్టెబిలిటీ ఇన్ ఓపెన్ కస్ట్ స్లోప్ అంటే ఏంటిది దాని యొక్క యాంగిల్ కానీ ఉండే పవర్ బటన్ కానీ సాయిల్ కావచ్చు ఎరోషన్ కావచ్చు ఇక్కడ రాక్ కావచ్చు సాయిల్ కావచ్చు వాటి ముంద ఎలా ఉన్నాయి స్లోప్ కండిషన్లో యాంగిల్ ఆఫ్ స్లోప్లో ఇలా మెయింటైన్ చేస్తాయి జియోమెట్రికల్ కండిషన్ ఎలా వాడతాయి ఇలా దాని యొక్క శిర స్ట్రెంత్ ఎట్లా ఉంటుంది దాని యొక్క చేంజ్ అబు ప్రేమబులిటీ ఎట్లుంటుంది ఉంటుంది ఎలా యాక్ట్ చేస్తుంది వెదర్ వెదరింగ్ ఎట్లా ఉంటుంది అల్టర్నేషన్ ఎలాంగ్ ద ఫాల్ట్నెస్ ఎలా ఉంటుంది యాక్ట్స్ యాజ్ ఎ గ్రౌండ్ వాటర్ కంటిన్యూటీ ప్రొవైడ్స్ ద ప్రోబుల్ ప్లే ప్లేన్ ఆఫ్ ఫెయిల్యూర్ లిథోలజీ ద రాక్ మీద మెటీరియల్స్ ఫార్మింగ్ ఎపిట్స్ స్లోప్ డిటర్మినింగ్ ద రాక్ మా స్ట్రెంత్ మాడిఫైంగ్ బై డిస్కంటిన్యూస్ ఫాల్టింగ్ ఫోల్డింగ్ ఓల్డ్ వర్కింగ్ అండ్ వెదరింగ్ గ్రౌండ్ వాటరింగ్ మెయింటెనెన్స్ ఇంకో బెంచెస్ లోపెస్ ఇలా ఉంటాయి యాంగిల్స్ ఆఫ్ రిపోజెస్ యాంగిల్ ఆఫ్ రిపోజ్ బెంచ్ క్యాచ్ బెంచ్ ఈ టోపింగ్ ఫెయిల్యూర్స్ అనేవి ఏర్పడడం వల్ల చివరిలు ఇన్వెస్టిగేటర్ మెకానిజం రాక్ స్లోప్ వల్ల ఫెయిల్యూర్స్ అనేవి ఏర్పడ్డాయి ఇది టోపింగ్ ఫెయిల్యూర్ అంటారు లేఅవుట్ ప్రాబ్లమ్స్ ఇక్కడ లేఅవుట్ చూసుకుంటే ఓపెన్ కాస్ట్ మైనింగ్ మొత్తం లేఅవుట్ హై ప్రొడక్షన్ ఫ్లాట్ మినరల్స్ డిపాజిట్ ఎట్లున్నాయి ఇక్కడ ఇక్కడ వర్కింగ్ జరుగుతుంది మిషనరీస్ సైడ్ ఉన్నారు వర్కర్స్ సైడ్ ఉన్నారు డిటోనేటర్ సైడ్ ఉన్నాయి బ్లాస్టింగ్ ఎలా జరుగుతుంది అనేది లేఅవుట్ లేఅవుట్ ప్లానింగ్ అనేది ఫెయిల్యూర్ అయితే ఎలా ఉంటుంది ఒకవేళ లేఅవుట్ అనే కండిషన్స్ ఓపెన్ కాస్ట్ మైన్లో ఇలా ఉన్నాయి డ్రాగ్ లైన్ మొబైల్ పెడల్ కన్వేర్ స్ప్రెడర్ కాంబిన కాంబినేషన్ ఇలా ఏదైనా ఎన్విరాన్మెంటల్ కండిషన్ కండిషన్తోటి ఫెయిల్యూర్ కావచ్చు ఇది ఓపెన్ మైన్ లో సర్ఫేస్ మైనర్ ఆపరేషన్లో లేఅవుట్ ఇది నెక్స్ట్ చూసుకుంటే ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ ఎన్విరాన్మెంట్ ఎకాలజీ అంటే మన ఎన్విరాన్మెంట్ చూసుకుంటే ఫిజికల్గా బయోలాజికల్ సిస్టమ్ తోటి మన మనిషి కానీ ఇంకా మిగతా జీవులు కానీ బతుకుతాయి ఈ ఎన్విరాన్మెంట్ కండిషన్స్ అనేది బయోటిక్ కాంపోనెంట్ బయోస్పియర్ ఐడ్రాస్ఫియర్ లిథోస్పియర్ అట్మాస్ఫియర్కి ఉన్న సన్ మన ఎర్త్ పైన ఉన్నటి ఐడ్రాస్ఫియర్ లిథోస్పియర్ బయోస్పియర్ ఆధారంగా బతుకుతాయి అయితే మన మైండ్లోకి వెళ్తున్నాం కాబట్టి మైండ్లలో డస్ట్ పార్టికల్స్ ఉంటాయి అవసరం లేని మెథడ్స్ అనేవి ఏర్పడతాయి మనం ఓపెన్ కాస్ట్ మైండ్లో చూసుకుంటే ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఓపెన్ కాస్ట్ మైండ్లో వాల్యూబుల్ అయిన సాయిల్ మిస్ అవుతుంది ట్రీ బుషెస్ కొట్టడం వల్ల డిఫారేషన్ జరిగి కొన్ని ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోవడం కానీ ఏదైనా కార్బన్ డైఆక్సైడ్ లాంటి ప్రమాదాలు ఏర్పడతాయి ఇలా ఎన్నో రకాలు ఏర్పడి ఓపెన్ కస్టమని అనేవి వర్కింగ్ ఉంటాయి దాని ప్యాటర్న్స్లో మనం ఆపరేషన్లో ఎంచుకున్నది మార్చితే ఇలా జరుగుతుంది డ్రైనేజ్ ప్యాటర్న్ మార్చిన దాంట్లో ఉన్న వర్కింగ్ ప్రొసీజర్ చేంజ్ చేసినా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి ఇలా వాటి కోసం మైండ్ రీక్లెమినేషన్ ప్రాసెస్ వాటిని పోగొట్టకుండా రీ